హలో గైస్ వితౌట్ టు క్రెడిట్ కార్డ్ లేకుండా మీరు ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మైంత్రా అలాంటి చాలా షాపింగ్స్లో కూడా చేయొచ్చు అది క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండా దాన్ని మీరు ఈఎంఐలో కట్టచ్చు త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ దానికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఆన్లైన్లో ఒకటి స్నాప్మిట్ యాప్ కానీ లేదా జస్ట్ మనీ యాప్స్ కానీ రెండిట్ల యాప్స్ మీరు ఏదో డౌన్లోడ్ చేసుకొని మీరు బై చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందే నేనైతే స్నాప్మిట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను వెబ్సైట్ యూజ్ చేస్తాను లేదంటే యాప్ కూడా ఎక్కించుకోవచ్చు మీరు వెంటనే ఓపెన్ చేయండి ముఖ్యంగా స్నాప్మెంట్ యాప్ ఎక్కించుకొని లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి గూగుల్లో స్నాప్మిట్ అని సెర్చ్ చేసినట్టునే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది హోమ్లో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్నాప్మిట్ అనేది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీకి సంబంధించినది శ్రీ క్రియ అని చెప్పేసి సంథింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు క్రెడిట్ కార్డ్ లేకుండా లిమిట్ అనేది ఇస్తారు మనకి ఎంత లిమిట్ మన సిబిల్ స్కోర్ని బై బేస్ చేసుకొని టెన్ థౌసండ్ లోపు కానీ లేదంటే ఫైవ్ థౌసండ్ లోపు కానీ అది మీరు ఇష్టం వచ్చిన అంతలోపల నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లిమిట్ వచ్చింది అంతలోపడ మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా అమెజాన్లో కానీ లేదంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ ఆ ప్రొడక్ట్స్ కూడా మీరు పై చేయవచ్చు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు ఇక్కడ ఆ ప్రొక్ట్ సపోజ్ నేను రెడ్మీ నైన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చినా అది లిమిట్ ఇగోండి ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ ఎం జీరో వన్ ఇయర్స్ తీసుకోవాలనుకుంటున్నాను ఇగో మీ ఇక్కడ చూస్తారు అంటే నాకు లిమిట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకైనా అంతే ఫస్ట్ టైం ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యే వాళ్ళకి ఇట్లా సమ్ అమౌంట్ అంటే కొంచెం త్రీ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ముందుగా కట్టికొని మిగతాది మీకు ఈఎంఐలో ఈఎంఐలో ఇస్తారు మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ మీకు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి మీ అకౌంట్ నెంబర్ లింక్ చేసి మంత్లీ మంత్లీ వాళ్ళే కట్ చేసుకుంటారు అండ్ అలాగే దీంట్లో పే చేయకపోతే ఆ బ్యాంకే మనకు టైంకి పే చేయకపోతే పెనాల్టీ అనేది కూడా బ్యాంక్ వాళ్ళే పరిస్తారు వీళ్ళకి సంబంధం లేదని చెప్తారు ఎందుకంటే బ్యాంక్లోనే వేస్తారు మన బ్యాంక్ వాళ్ళకి సంబంధించింది అండ్ అలాగే మీరు ఇంత డౌన్ పేమెంట్ కట్టేసి మీరు త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్ అయితే నో కాస్ట్ ఈఎంఐ సిక్స్ మంత్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది వడ్డీ రేటు అండ్ నైన్ మంత్స్ అయితే కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా మీరు స్నాప్ బిట్ యాప్లో మీరు క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండానే మీకు ఇష్టం వచ్చినది ఈఎంఐలో తీసుకోవచ్చు మీ సివిల్ స్కోర్ బెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ క్రెడిట్ లిమిట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులోనే అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లిమిట్ కూడా అండ్ అలాగే మీరు బ్యాడ్ క్రెడిట్ డౌన్ కూడా అవుతుంది బట్ మీ దగ్గర గుడ్స్ సివిల్ స్కోర్ ఉండి మంచిగా మంత్లీ మంత్లీ పేమెంట్ కడితే మీకు అట్లాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్నాప్ ద్వారా అండ్ అలాగే దీనికి కావాల్సింది ఏంటి లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఈ మూడు ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈ మూడు మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు స్నాప్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోయి మీరు ఆ మూడు సబ్మిట్ చేసిన వెంటనే మీకు వాళ్ళు వెంటనే చెప్తారు మీ సిబిల్ స్కోర్ని పిలుచుకొని మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మీరు ఎలిజిబుల్ అయితే వెంటనే మీకు లిమిట్ అనేది వస్తుంది దాని ద్వారా మీకు ఇష్టం వచ్చినది ఫ్రెండ్స్ ఇందులో కానీ లేదంటే ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది అదర్ సోర్స్లో అంటే మీరు ఈ దాంట్లో మీకు ఈ స్నాప్మిట్లో మీకు అవి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ లేకపోతే డైరెక్ట్ మీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ నేను ఫ్లిప్కార్ట్లో కావాలనుకుంటున్నాను ఇక మీకు ఇష్టం వచ్చినట్టు ఇంత అమౌంట్ ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా గిఫ్ట్ కార్డ్స్ రూపంలో వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ నాకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది లిమిట్ మీకు మొబైల్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ రూపంలో మీకు ఎంత అమౌంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని నన్ను ఆల్రెడీ త్రీ గిఫ్ట్ కార్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందువల్ల నాకు రావట్లేదు బట్ మీరు మాత్రం లిమిట్ని బట్టి మీరు దీంట్లో గిఫ్ట్ తీసుకొని ఆ గిఫ్ట్ కార్డ్ వాచర్ అనేది మీకు మీ మెయిల్కి వస్తుంది ఆ మెయిల్ లో తీసుకుని వెంటనే ఆ వెళ్ళి మీరు ఫ్లిప్కార్ట్ యాప్లో వెళ్ళి ఆ గిఫ్ట్ కార్డ్ కూపన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది దాని ద్వారా మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకొని బై చేసుకోవచ్చు మీకు మీకుగా ఇక్కడ మాత్రం మీకు ఈఎంఐ ఆప్షన్స్ అనే ఇస్తా ఇవి నా ఈఎంఐ ఆప్షన్స్ నేను ఇప్పటివరకు పేడ్ ఈఎంఐస్ నేను కట్టాను నెక్స్ట్ ఈఎంఐస్ ఉన్నాయి ఇట్లా దీని దీని ప్రకారంగా నా ఆర్డర్స్ రీసెంట్గా ఓచర్స్ నేను త్రీ ఓచర్స్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఇష్టం వచ్చిన వచ్చే సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వరకు మీరు పెట్టుకొని వితౌట్ క్రెడిట్ కార్డ్ లేకుండా కానీ మీరు ఈఎంఐలో బై చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్